లీడర్ల మాటలతోని రాష్ట్ర రాజకీయాలు ఎట్లా వేడివేడిగా నడుస్తున్నాయో చూస్తున్నాం కదా నల్లా బీజేపీ టిఆర్ఎస్ లీడర్ల నడుమ ఒక రకంగా చెప్పాలంటే మాటల యుద్ధమే నడుస్తాంది ఇక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లికి వచ్చినప్పుడు సభల బీజేపీ లీడర్లు ఎమ్మెల్యే రమణ రెడ్డి మీద గట్లని వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతక మీద బాగానే ఆరోపణలు చేసిల్లు అయితే ఎమ్మెల్యే రమణ రెడ్డి సారసుత వాళ్ళకు దీటుగా జవాబు ఇచ్చిండు ముందుగాల బీజేపీ లీడర్ కీర్తి రెడ్డక్క ఏమన్నదో ఇందం ఇవాల భూపాలపల్లిలో అన్ని సమస్యలపైన గలమెత్తి మాట్లాడి వాళ్ళ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరము వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరపున మనకు ఉన్నది ఎందుకంటే ఇక్కడి నుంచి భూపాలపల్లిలో తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా పని చేసలేదు ఇంతకు ముందు ఇక్కడి నుంచి మనం 2014 లో తెలంగాణలో తెలంగాణ రావాలా తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ అని నమ్మేసి భూపాలపల్లిలో ఇక్కడి నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినాము కానీ వారి యొక్క పరిపాలన బాలేదు ఇవాల మొత్తానికి తెలంగాణని ఇవాల అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ తెలంగాణలో తెలంగాణ పార్టీ రావద్దు అని చెప్పేసి భూపాలపల్లిలో ఒక చైతన్యవంతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకున్నాం కానీ ఇవాల ఏం జరిగింది ఇవాల మన అందరికి ఆకాంక్షకి విరుద్ధంగా భూపాలపల్లి ప్రజల యొక్క ఆకాంక్షకి విరుద్ధంగా ఇవాల ఒక ప్రతిపక్షం ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా ఇక్కడ ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి మాట్లాడాలా అని కోరుకొని ఒక ప్రతిపక్ష నాయకుని ఇక్కడి నుంచి గెలిపించుకుంటే వాళ్ళు ఏం చేసిండయ్యా కేవలం వాళ్ళ యొక్క కుటుంబ ఆస్తులు కాపాడుకోవడానికి కేవలం ఇవాళ టీజర్ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా మారి ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయినంటే ఇవాళ ఓట్లు వేసినటువంటి ప్రతి భూపాలపల్లి బిడ్డ కూడా ఇవాళ మా ఓటుకి మా మేము వేసినటువంటి ఓటుకి నిజాయితీగా పనిచేసేటువంటి నాయకులు ఎవరు అని ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు మేము వేసేటువంటి ప్రతి ఓటులో ఇవాళ మేము వేస్తున్నప్పుడు నా తరఫున ఇవాళ అసెంబ్లీలో పోయి మాట్లాడేటువంటి నాయకులు ఎవరు అని ఎదురు చూస్తా ఉన్నారు ఇవాళ నేను వేసేటువంటి ప్రతి ఓటులో కూడా ఇవాళ నా సర్పంచ్ నా తరఫున మాట్లాడాలా ఇవాళ నా ఎంపీటీసీ ఇవాళ నేను ఓటేస్తే నా తరఫున మాట్లాడాలా ఇవాళ మా జెడ్పీటీసీ నా తరఫున మాట్లాడాలా ఇవాళ మా ఎమ్మెల్యే అసెంబ్లీలో మా యొక్క కాన్స్టిట్యూన్సీ మా యొక్క జిల్లాల యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాలా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు ఇవాళ భూపాలపల్లి మొత్తం కూడా ప్రతి గ్రామం తిరుగుతా ఉంటే కూడా ఇవాళ అందరూ కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏ రాజకీయ నాయకుడు చూసినా కూడా అందరూ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల లెక్కనే కనిపిస్తా ఉన్నారు కేవలం భూపాలపల్లిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఇవాళ ఎక్కడ కూడా పార్టీలు మారడం లేదు ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో మనకు ముగ్గురు జెడ్పీటీసీలు ఉన్నా ఇవాళ ఇక్కడి నుంచి మనకు కొత్త గొప్ప సర్పంచ్లు గెలిచిన ఇవాళ ఉప సర్పంచ్లుగా ఉన్న వార్డు మెంబర్లుగా ఉన్న ఎక్కడ కూడా లాలూచి పడకుండా ఇవాళ పార్టీకి కట్టుబడి ఇవాళ వాళ్ళని గెలిపించినటువంటి ఓటర్ల యొక్క ఓటుకు విలువనిచ్చుకుంటా ఇవాళ ఒక ప్రతిపక్ష హోదాలో ఇవాళ వాళ్ళందరూ కూడా కట్టుదిట్టంగా మీ యొక్క సమస్యలపైన పోరాటం చేయడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి గ్రామాల్లో ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు దానికి నిదర్శనం ఒక్కటే ఇవాళ మనం చూసినాం ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఇక్కడి నుంచి విలీనం అయిన తర్వాత ఇక్కడి నుంచి టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి రమణారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత ఎక్కడ చూసినా సర్పంచులను చూడండి మీరు అందరినీ కూడా ఇవాళ హింసకు గురి చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా టిఆర్ఎస్ పార్టీ సర్పంచులే ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళ సొంత పార్టీనే అయినా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కేవలం మా కుటుంబం చెప్పినటువంటి నాయకులే మా వెనకాల ఉండాల కేవలం మేము మాట్లాడేటువంటి మాటలకు ఒత్తాసు పలికేటువంటి వాళ్ళే ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉండాల ఇవాళ మేము చేస్తున్నటువంటి దందాలను కళ్ళు మూసుకొని చూసేటువంటి నాయకులే ఇవాళ ఎవరు ఎదురు మాట్లాడేటువంటి వాళ్ళే ఇవాళ నా టిఆర్ఎస్ పార్టీలో ఉండాల దానికి నిదర్శనమే మనం చూసినాం మనం చిట్యాల మాసు రాజయ్య ఒక దళిత సర్పంచ్ ఏ విధంగా వేధింపులకు గురై ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచినటువంటి ఒక దళిత సర్పంచ్ మాస్ రాజయ్య గారు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గారి వేది వేదింపులు ఇక అక్కడ ఉండేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక ముఠా రాజకీయాలకు బలై ఇయాల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం మనం అందరం కూడా చూసినాం. ప్రతి దగ్గర కూడా ఇవాల రూపిరెడ్డిపల్లె సర్పంచ్ను చూడండి, ఇవాల అధికార పార్టీలో ఉండేటువంటి నాయకులు ఇవాల మాకు గౌరవం ఇస్తలేరు. మేము కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచినాము, మేము కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, అయినా కూడా ఇవాళ తప్పును తప్పు అంటే ఇవాళ వారిని బెదిరించినటువంటి పరిస్థితి. మీడియా ముందుకు వచ్చి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేతోని నాకు ప్రాణహాని ఉందని అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ సర్పంచులు ఉన్నారంటే ఇవాళ రమణారెడ్డి గారి యొక్క దౌర్జన్యం, వాళ్ళ నాయకులని ఏ విధంగా అణిచి పెడతా ఉన్నారో ఒక్కసారి మనం అందరం కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నేను ఎక్కడికి పోయినా కూడా ఫంక్షన్లకి అక్కడికి ఇక్కడికి పోతుంటాం, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు పోతూ ఉంటాం, అటు ఇటు పోతూ ఉంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయినని మొన్న ఒకసారి ఒక కలెక్టర్ ఆఫీస్కి పోతే అన్నారు. నేను నిజంగానే రమణారెడ్డి గారు వచ్చిపోయినరేమో అని నేను అనుకున్నా. ఏమి రమణన్న వచ్చిపోయిన రమణారెడ్డి గారు వచ్చిపోయినరా అని నేను పక్కలంటే రాలేదు అని అన్నారు. మరి ఎమ్మెల్యే ఆయన కాకపోతే మరి ఆయన భార్యనే ఎమ్మెల్యేనేమో, మరి జ్యోతి మేడం వచ్చిపోయిందా అని అడిగినాను. అంటే జ్యోతి మేడం కూడా కాదు మేడం, మరి ఎవరెవరు అంటే మేడం ఇక్కడ ప్రతి మండలంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు వాళ్ళే మేము చిన్న ఎమ్మెల్యేలు అని చెప్పుకొని తిరుగుతారు, వాళ్ళు వస్తే పని చేయాలని చెప్పేసి మాకు పైనుంచి హుకుం ఉన్నది, కాబట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు అనుకుంటున్నాము. ఇక్కడ గెలిపించుకున్నటువంటి మన ఎమ్మెల్యే కేవలం ఇవాళ ఒక దందాలు చేసుకోనికే ఆయన భార్య షాడో ఎమ్మెల్యేగా మా తెలు ఎమ్మెల్యేగా పనిచేయడానికి ఆయన భార్య, ఆ తర్వాత ఈయన ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆయన యొక్క దందాలు కొనసాగించుకోవడానికి రమణారెడ్డి గారు చిన్న చిన్న ఎమ్మెల్యేలు అందరూ వస్తుంటారు పోతుంటారు ఆయన పైన కూర్చొని అన్ని దందాలు నడిపిస్తున్నాడు మేడం అని ఇవాళ చెప్తుంటే, ఇవాళ నిజంగా కూడా ఇవాళ భూపాలపల్లిలో ఒక చైతన్యవంతమైనటువంటి గడ్డలో ఏ విధంగా ప్రజలు ఈ అరాచకాలకు బలైతా ఉన్నారు. ఇన్నారు కదా కీర్తిరెడ్డక్క, ఎమ్మెల్యే సార్ మీద ఎట్లా గరమైందో, మరి బీజేపీ లీడర్ల మాటలకు ఎమ్మెల్యే సారు ఎట్లా బదిలిచ్చిండో చూడుర్రి. ఇక్కడ ఒక ఆమె మధ్య దక్కిలాను ఉన్నది, ఆమె మహిళ అయిపోయింది, ఆమె పాపం ఎన్నికల ముందు నా మీద నేను అధికారంలో లేను, నేను ఓడిపోయినటువంటి శాసనసభ్యుడిని, ఆ రోజు ఆమె టార్గెట్ అంతా కూడా నన్నే, ఎందుకంటే నేను గెలుస్తా కాబట్టి నన్ను తిరితేమైనా ఆమెకు లాభం జరుగుతుంది, ఆమె తిరితేమైంది డిపాజిట్ గల్లంతా అయింది, మళ్ళీ నేను వచ్చి కూడా అదే మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఆమె మాట్లాడేటువంటి మాట నా భార్య గురించి మాట్లాడుతున్నాను. ఆమె జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి, పార్టీ నాయకుడు ఆమె సామర్థ్యాన్ని గుర్తించి ఈ పార్టీకి జిల్లా అధ్యక్షుడు చేసింది. ఆమె అంటే షాడో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ ఇది తెలియదా? భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సమితికి ఆమె అధ్యక్షురాలు. నేను ఈరోజు ఎమ్మెల్యేగా కొన్ని కార్యక్రమాలకు పోయినా పోలేకపోయినా అనధికారి కార్యక్రమాలు, ఒక శుభకార్యమో ఒక అశుభకార్యమో కార్యకర్తకు ఇబ్బందో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆమె ఒక నాయకురాలుగా ఆమె తిరుగుతూ ఉన్నది, ఆమె మీద మాట్లాడుతుంది, నా మీద మాట్లాడుతుంది. నేను రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో భారత ఏ రాజ్యాంగం ద్వారా అయితే నేను ఎమ్మెల్యే పదవి సక్రమించిందో అదే రాజ్యాంగం ప్రకారం 12 మంది శాసనసభ్యులు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఇదేమి దొంగతనంగా చేయలేదు, బాధాప్తగా చట్టం ద్వారా మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. టీఆర్ఎస్ పార్టీ చేరితే నేనంటే ఎమ్మెల్యే పదవి పెట్టుకొని దందాలు చేస్తాను. ఏం దందాలు చేస్తున్నామా? నేను నిత్యం అననిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కొరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాం. నీలాగా పార్ట్ టైం లీడర్ని కాదు నేను, నేను కానీ నా వైఫ్ కానీ మేమంతా పార్ట్ టైం లీడర్ని కాదు. ఎలక్షన్లో ఓడిపోయినా 3 ఏళ్ళు నేను ఎక్కడున్నావు అడ్రస్ తెలియదు, నువ్వు ఎవరిని కలిసినావు ఎక్కడో నీ అడ్రస్సే లేదు, నీ పార్టీలో నీకు నీళ్ళు వచ్చినాయని నువ్వు పెట్టుకున్న అధ్యక్షుడే నీకు సమస్యలు సృష్టిస్తున్నాయని తెలిసి ఇప్పుడిప్పుడు ఏదో అక్కడిక్కడ తిరుగుతూ ఏదో నన్ను తిడితే గుర్తింపుతుంది అనుకుంటావు. కానీ ఇది మంచి పదవి, నువ్వు వయసులో చాలా చిన్నదానివి, అనుభవం లేదు నీకు, ఒకరిని తిట్టడం వల్ల ఉట్టిగా మా నోరు మారేసుకోవడం వల్ల ఏమి ఉండదు. నువ్వేందో, నీ విధానం ఏందో, మీ పార్టీ విధానం ఏందో చెప్పుకో. నేను ఈరోజు నువ్వు అన్ని మాటలు చెప్పినా ప్రజలు నన్ను సంథింగ్ మేనేజర్తో గెలిపించింది కదా, ఈరోజు కూడా మళ్ళీ ఇలాంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతావు? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు.
అదే విధంగా నేను ఈ రోజు ఈ అధికారం మీద కూడా పెత్తనం చేయలేను ఇంకొకటి మండలానికి ఒక ఎమ్మెల్యే అన్న మండలానికి ఒక ఎమ్మెల్యే లేరండి ఈ నియోజకవర్గానికి ఒకడే ఎమ్మెల్యే గండ్ర వెంకటరావు బైరంగ చర్చకు సిద్ధమండి చర్చకు సిద్ధం ఎక్కడికి వస్తారు రండి తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదా పెరగలేదా గతంలో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తెలంగాణ రాకముందు ఎట్లుండే ఈ రోజు ఎట్లా ఉన్నాయి రైతుల యొక్క కళ్ళ నీళ్ళలో కొట్టుకోపోతారండి ఎందుకు కొట్టుకోపోతారా ప్రాజెక్టు కట్టినందుక 24 గంటల కరెంట్ ఇచ్చినందుక రైతు బంధు ఇచ్చినందుక రైతు బీమా ఇచ్చినందుక రైతులు మీరు చాతగాని దద్దమ్మలు కాబట్టే వడ్లు కొనబట్టే కూడా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొన్నందుక మా దగ్గర ఉండేటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి 100,000 రూపాయల రుణమాఫీ అని చెప్పినాం 50,000 మాఫ్ చేసినాం ఇంకా 50,000 మాఫ్ చేయ రైతుల పక్షాన ఉన్నందుక రైతుల కళ్ళల్లో కొట్టుకపోయి సింగిల్ స్ట్రోక్ తోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మొన్న రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారు మార్చి 16 నాడే ప్రకటన చేసినో ప్రకటనకు కట్టుబడి ఈ రోజు మొదటి నోటిఫికేషన్ వచ్చింది రేపు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ నిరుద్యోగ యువత సమయాన్ని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తుల మీద దృష్టి పెట్టకుండా మీ దృష్టి అంతా కూడా ఉద్యోగాలు సాధించడం కొరకు పెట్టండి నిన్ననే జీఎంఆర్ ప్రస్తుతారా కూడా మరి నిన్ననే ఒక మరి సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిష్ణాతులైనటువంటి మరి ఎక్స్పర్ట్స్ తోటి జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా వారికి ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసినాం మరి ఈరోజు ఎస్ఐ కానీ అదేవిధంగా కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అనేక ఉద్యోగాలకు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క ప్రక్రియ పూర్తి వరకు కూడా మరి ఎన్నో ప్రజల చేత ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి నా వంతు మరి సహాయ సహకారాల కింద ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే రమణారెడ్డి అన్న ఎట్లా గరమైండో బీజేపీ లీడర్ కీర్తిరెడ్డక్క మీద ఈ నియోజకవర్గంలా మండలానికి ఒక ఎమ్మెల్యే లేరు ఉన్నది ఒకటే ఎమ్మెల్యే గది రమణారెడ్డి పార్టీలా ఉనికి కోసం గిట్లా ఏది పడితే అది మాట్లాడు మంచి పద్ధతి కాదంటాడు రమణారెడ్డి అన్న గిట్లిప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో చూత టీఆర్ఎస్ కు బీజేపీకి నడుమ మాటల యుద్ధం షురువైందుల్లా Oh, my God.